హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు రాజ్మా స్పైసీ మసాలా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దానికి ముందుగా మనకు కావాల్సింది రాజ్మా 6 to 8 hours ముందు నానబెట్టుకున్నది. దాన్ని కుక్కర్లో వేసి దానికి తగినంత ఉప్పు వేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే రాజ్మా ఇట్లా మనకి వేల్తో అదిమితే మెత్తగా అవ్వాలి. అంతవరకు మనము రాజ్మాని ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టి అందులో 1-2 tablespoons ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. దాంట్లో 1 బిర్యానీ ఆకు, 1 inch దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, 1 1/2 teaspoon జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర చిటపల్లాడాక దానికి 1 onion సన్నగా తరిగి, 1 పచ్చిమిర్చి తరుగు వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి తరుగు వేగిన తర్వాత దానిలో 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకపోయినా అల్లం తరుగు వెల్లుల్లి తరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకున్నాక 1-2 టమోటాలు సన్నగా కట్ చేసి దాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత టమోటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి. రాజ్మాలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఫుడ్లో ఇది తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి వేసి కొంతసేపు వేయించుకోవాలి. తర్వాత ఉడికించిన రాజ్మాను దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ రాజ్మాను మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం గరిటెతో వెనుక స్మాష్ చేయాలి. గరిటెతో రాజ్మాను స్మాష్ చేయాలి. ఇప్పుడు దీనికి 1 cup వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ రాజ్మాను ఉడికించిన నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి టేస్ట్ చేసుకొని సరిపడినంత వేసుకోవాలి. కొంచెంసేపు ఉడికిన తర్వాత 1 1/2 cup పాలు యాడ్ చేసి కొంతసేపు ఉడికించుకోవాలి. పాల బదులు క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్రీమ్ అయితే ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. పాలు యాడ్ చేస్తే 2 minutes ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్పైసీ రాజ్మా రెడీ.